అవన్నీ కేవలం పదార్థ సంబంధమైన భౌతికపరమైన మూలకాల సమ్మిళితాలు. తమ నిర్మాణకుని ఆదేశానికి తలొగ్గి చేరించటం మాత్రమే వాటికి తెలుసు. కానీ మానవుడు అలా కాదు. దైవదత్తమైన దేవాత్మ ప్రాణాల సమ్మిళితుడై పదార్థపరమైన ప్రాకృతిక ప్రపంచంలో ఉనికి కలిగి చెలించే ఒక సజీవమూర్తి అతడు. ఇంకా దేవుడు అనుగ్రహించిన వివేచన జ్ఞానంతో సృష్టిలోని ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి స్వయం నిర్ణయాలు తీసుకోగల స్వేచ్ఛాచితుడైన ఏకైక బుద్ధిజీవి. పదార్థపరమైనవి పరమాత్ముని ఆజ్ఞకు లోబడి చలిస్తుంటే మూర్తిమత్వాన్ని కలిగి ఉన్న మనిషి తన సృష్టికర్తను మరచి ప్రతి విషయంలోనూ ఆయన ఆదేశానికి విరుద్ధంగానే చలిస్తున్నాడు. మర్మం కార్యక్రమంలో బ్రేక్ తీసుకున్నాం, చూస్తూనే ఉండండి. సువార్త జ్వాల సమర్పించు మర్మం. మర్మం అనే ఈ కార్యక్రమాన్ని మీరు ఇప్పుడు ఇంటర్నెట్ లో కూడా చూడొచ్చు. జస్ట్ యూట్యూబ్ లోనికి లాగిన్ అవ్వండి, తర్వాత సెర్చ్ బార్ లో రవిప్రసాద్ మర్మం అని టైప్ చేయండి. అంతే, వారం వారం మీరు చూసుకునే మర్మం అనే కార్యక్రమాలు రెండు భాగాలుగా మీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు పరిశుద్ధ లేఖనాల నుండి చీకటి వెలుగులకు సంబంధించిన కొన్ని అంశాలను మనం అధ్యయనం చేద్దాం. ముఖ్యంగా సూర్యుడు చంద్రుడు ఎలాగూ తండ్రి అయిన దేవుని మాటకు లోబడి తలవొగ్గి తమ పనిని జరిగించారు, వాటిని అధ్యయనం చేద్దాం. మొదట తన ప్రజలైన ఇశ్రాయేలీలను విమోచించే కార్యంలో దేవుడు ఎలాగూ ఈ రెంటిని వాడుకున్నాడో దానిని మనం గమనిద్దాం. ఐగుప్తు దాస్యం నుండి అద్భుతమైన రీతిగా విమోచింపబడిన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు తమకు వాగ్దానం చేయబడిన కనానును ఆక్రమించుకునే క్రమంలో యెహోషువా నాయకత్వాన యుద్ధానికి వెళతారు. అమోరీయుల ఐదుగురు రాజుల సమిష్టి సైన్యం మీద వారు యుద్ధాన్ని ప్రకటించి జరిగిస్తూ ఉన్నప్పుడు గిబియోనులో అయ్యాలోను లోయలో సూర్యుడు చంద్రుడు వాటికి నియమించిన కాలానికి మించి నిలిచిపోయినట్లుగా మనం చూస్తాం. అంటే ఈ సృష్టిలో ఆయన నిర్మించిన ప్రతిదీ ఆయన మాటకు తలొగ్గి ఆయన ఆదేశాలను పాటించి ముఖ్యంగా సృష్టిలో కేంద్ర బిందువైన మానవుని ఉపయోగార్థం ఎలాగూ వినియోగపడుతున్నాయో ఆ వైనాన్ని ఈ ఇతివృత్తాంతం మనకు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా మానవుని పట్ల దేవునికున్న అవ్యాజ్య అనురాగాలతో కూడిన ప్రేమకు సంబంధించిన ఒక మర్మాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయ్యాలోను లోయలు గిబియోనులు సూర్యుడు చంద్రుడు ఆగిపోయిన వైనాన్ని గురించి మాట్లాడుతూ యెహోషువా గ్రంథం 10:14 ఇలాగూ వ్రాయబడి ఉంది. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. అవును, సృష్టిలో ప్రధానమైన వ్యక్తి మానవుడే. ఎందుకో తెలుసా? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవులమైన మనలను నిర్మించుకున్నాడు గనక. అంతేకాదు, సృష్టిలోని ప్రతిదీ మానవుని ఉపయోగార్థం దేవుని ఆజ్ఞకు లోబడి తల ఉంచాల్సిందే. కాని చిత్రమేమంటే తన ఉపయోగార్థం ఏవైతే తల ఉంచాలని దేవుడు సంకల్పించాడో మానవుడు తన అజ్ఞానంతో వాటికి అనేక పర్యాయాలు తల ఉంచుతూ ఉంటాడు. ఇది మానవునికి సంబంధించిన వైచిత్ర్యమా లేక సృష్టికి సంబంధించిన వైపరీత్యమా? మళ్లీ ఇది మార్మికమైన ప్రశ్న. దీనికి కూడా పరిశుద్ధ లేఖనాలు అద్భుతమైన పరిష్కారాలను మనకు చూపిస్తూ ఉన్నాయి. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. చీకటి వెలుగులు
మన జీవితాన్ని నిత్యం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. చీకటేమో మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది, వెలుగు ఆ దాడిని త్రిప్పి కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సరిగ్గా అక్కడ దేవుని కృపాశక్తి మనలను పలకరిస్తుంది. అందుకే ఆయన తేజోమయుడైన దేవుడని, నీతి సూర్యుడైన దేవుడని, ఆయన వెలుగు మన హృదయాల మీద నిత్యము ప్రకాశించి మన జీవితాలను ప్రజ్వలింపచేస్తూ ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చెంచలత్వమైనను, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అవును, జీవితంలో చీకటి, వెలుగు, నిత్యం మానవులను వెంటాడుతూనే ఉంటాయి. ఒక విజయవంతమైన కార్యం మన జీవితంలో జరిగినప్పుడు అది వెలుగు ప్రభావం అనుకుంటాం. ఒక వైఫల్యం మనకు ఎదురైనప్పుడు దానిని చీకటి శక్తిగా మనం పరిగణిస్తాం. కానీ వైఫల్యాలు మానవ సహజాలు. అక్కడ దేవుని కృపాశక్తి నిరంతరం మనతో కూడా ఉండి మనను నడిపిస్తూ ఉంటాయి. ఈ ఎపిసోడ్ చూస్తూ ఉన్న మా ప్రియమైన వీక్షకులకు మనవి చేస్తూ ఉన్నాను, చీకటి ఎలాగూ అనివార్యమైందో, వెలుగు ఎలాగూ నిత్యము నిరంతరమైందో, ఆ రెంటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లేఖనాల కోణంలో నుండి మనం గ్రహించినప్పుడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతికూల సానుకూల పరిస్థితులను అధిగమించడానికి కృపాశక్తి మనకు తోడ్పడుతూ ఉంటుంది. అందుకే దేవుని జీవవాక్యమైన పరిశుద్ధ లేఖనాలను ఆశ్రయిద్దాం. మన మనోనేత్రాలను వెలిగించి సృష్టికర్త వైపు మన దృష్టిని సారిద్దాం. లోకము, సాతాను, పాపము వీటన్నింటి నుండి మన దృష్టిని మళ్ళిద్దాం. దేవా, నిరంతరము నన్ను వెన్నంటి ఉండే చీకటిని, వెలుగును జయించటానికి, నీ నిత్య మహిమలో, వెలుగులో ప్రవేశించటానికి నీ వాక్యంలో ఇమిడి ఉన్న కృపాశక్తిని నాకు అనుగ్రహించు తండ్రి అని దేవుని ప్రార్థన చేద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. నీ చూడగు తండ్రివి నా శాలేము రాజు. నీ చూడగు తండ్రివి నా శాలేము రాజు. సువార్త ద్వారా సమర్పిస్తున్న మర్మం కార్యక్రమాన్ని వారం వారం వీక్షిస్తూ ఉన్న మా ప్రియమైన వీక్షకులకు ఒక ప్రత్యేకమైన మనవి. గతంలో మీరెప్పుడూ చూడని విధంగా విభిన్నమైన రీతిలో, వినూత్నమైన పద్ధతులతో ఈ మర్మం కార్యక్రమాన్ని మేము మీకు సమర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సృష్టి క్రమాన్ని, ఆది కాండాన్ని ఆధారం చేసుకుని వరుసగా మనం అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు నాకు అనుగ్రహించిన ఒక ప్రత్యేకమైన తలంపును ఈ సమయంలో మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండం మొదటి అధ్యాయం నుండి 4వ అధ్యాయం చివరి వరకు ఉన్న ఆ ప్రముఖమైన సన్నివేశాలన్నింటినీ పూర్తి నిడివి కలిగిన ఒక సంపూర్ణ చిత్రంగా రూపొందించాలి అనేది
ప్రభువు నాకు అనుగ్రహించిన దర్శనం. భారతీయ జీవన సాంస్కృతిక కోణంలో నుంచి, వర్తమాన పరిస్థితులలో నుంచి ఆ సృష్టి కథనాన్ని దర్శించాలని, దానిని ఒక సజీవ దృశ్య కావ్యంగా మీ ముందు ఆవిష్కరించాలని ఆశపడుతూ ఉన్నాను. దానికి మీ ప్రోత్సాహాన్ని ఆశిస్తూ ఉన్నాను. ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళలో చాలామంది కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన బిడ్డలు ఉంటారు. ముఖ్యంగా కంప్యూటర్ మీద, గ్రాఫిక్ వర్క్ మీద పట్టు కలిగిన అనేక మంది విశ్వాసులు ఉంటారు. మీరు గమనించే ఉంటారు ఎంత విభిన్నంగా ఈ కార్యక్రమాన్ని మేము రూపొందిస్తూ ఉన్నాము. దేవుడు మీకు అనుగ్రహించిన ఆ విజ్ఞాన తలాంతులను, ముఖ్యంగా ఆ కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్ మీద దేవుడు మీకు అనుగ్రహించిన ఆ పట్టును ఈ ప్రాజెక్టులో మాతో పంచుకోవాలని మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అవును, ఈ ప్రాజెక్ట్ క్రియేషన్ అనేది ఒక బృహత్తరమైన ప్రణాళిక, ఒక విశిష్టమైన పథకం. ప్రభుచితమైతే నవంబర్లో ఈ దృశ్య కావ్యాన్ని నిర్మించాలని మేము సిద్ధపడుతూ ఉన్నాం. దానికోసం మీరు ప్రార్థించండి. ఇంతకుముందే చెప్పినట్టు మీ తలాంతులను మాకు అందించండి. అంత మాత్రమే కాదు, మర్మం కార్యక్రమాల యొక్క నిర్మాణం చాలా భారభరితమైన వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. మీరు చూస్తూనే ఉన్నారు ఎంత వ్యయంతో ఈ కార్యక్రమాలను మేము రూపొందిస్తూ ఉన్నాము. ప్రభువు మిమ్మలను ప్రేరేపిస్తే ఈ కార్యక్రమాలలో మేము భాగస్వామి కావాలని మీ హృదయంలో నుంచి ఒక బలమైన కోరిక ఉద్భవిస్తే ఒక ఎపిసోడ్ మాకు స్పాన్సర్ చేయండి. మీ కుటుంబం పక్షంగా లేక మీ ప్రియమైన వారి పక్షంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి మాకు ఆర్థిక సహాయం చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఇప్పటి వరకు మర్మం కార్యక్రమాన్ని చూచిన మా ప్రియమైన వీక్షకులందరికీ ప్రభునామంలో మరో పర్యాయం హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వచ్చే వారం నుండి సృష్టి యొక్క క్రమానుగతమైన వివరణ, అనగా వెలుగు కలుగునుగాకనే మొదటి దినం నుండి ఆరవ దినాన తన స్వరూప స్వభావాలతో, గుణలక్షణాలతో మానవుని నిర్మించేంత వరకు ఈ వివరాలన్నీ రానున్న ఎపిసోడ్లో మీతో పంచుకోవడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం చూచి మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. మా అడ్రస్ రెవరెండ్ పివి రవిప్రసాద్, సువార్తోజ్వాల, హౌసింగ్ బోర్డ్ కాలనీ, గుంటూర్, 5220005. మా అడ్రస్ మరొకసారి రెవరెండ్ పివి రవిప్రసాద్, సువార్తోజ్వాల, హౌసింగ్ బోర్డ్ కాలనీ, గుంటూర్, 5220005. వచ్చే వారం మరిన్ని విషయాలతో మీ మధ్యకు వస్తాం. అందాక సెలవు, మీ రవిప్రసాద్. మర్మం కార్యక్రమంలో వారం వారం మీరు చూస్తున్న కార్యక్రమాలు డివిడీల రూపంలో ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. రెండు ఎపిసోడ్లు కలిసి ఉన్న ఒక డివిడీ వెల కేవలం 100 రూపాయలు మాత్రమే. కావలసిన వారు మా అడ్రస్ సంప్రదించండి. చీకటే తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లే